కాంగ్రెస్ పార్టీ INDIA కూటమి. దీన్ని కాశ్మీర్లో జనం పట్టించుకోవట్లేదు, అందుకనే ఇదే కూటమిలో భాగస్వామ్యం అంటే పట్టించుకోవట్లేదు కాబట్టి రాహుల్ గాంధీ ఒక స్కెచ్ ఏం వేశాడంటే అక్కడ ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్సు అట్లాగే ఇటు ముఫ్తీ మహమ్మద్ వాళ్ళ పార్టీ ఇద్దరిని కూడా ఒకళ్ళకొకళ్ళు గొడవలు పడమని చెప్పి సూచించాడు. తద్వారా ఇప్పుడు గొడవలు పడి INDIA కూటమి అక్కడ పోటీ చేయట్లేదు, ఎవరిదో వాళ్ళే పోటీ చేస్తున్నారు. తద్వారా అక్కడ ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నటువంటి ఆజాద్ని దెబ్బగొట్టాలి. నెంబర్ 2 లాగా వెలిగినటువంటి ఆజాద్ ఇప్పుడు సొంతగా ఎదుగుదాం అనుకుంటున్నాడు. బీజేపీ అండదండలతో భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీ తరఫున ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు. కాబట్టి అతన్ని దెబ్బ కొట్టడం కోసం ప్రత్యేకించి స్కెచ్ వేశారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆజాద్ మీద ఏకంగా ముఫ్తీ పోటీ చేస్తుంది. లోక్సభ ఎన్నికలో అనంతనాగ్ రాజౌరీ లోక్సభ స్థానంలో DPAP అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ మీద పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ చీఫ్ మహబూబా ముఫ్తీ బరిలో దిగబోతున్నారు. కాశ్మీర్లో మరో 2 స్థానాలకు అభ్యర్థుల్ని ఆమె ఆదివారం ప్రకటించారు. తమకు మద్దతు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ని ఇద్దరిని నేషనల్ కాన్ఫరెన్స్ ఇద్దరిని కూడా అంటే అబ్దుల్లా వాళ్ళని కోరారనమాట. అది కోరినట్టు నటించడం, అదంతా టోటల్గా రాహుల్ స్కెచ్ అనమాట.